Everyone, so let's talk about this. All of you should switch off the cells, please, because there's so much of disturbance, so that all of us can hear very nicely. Okay, so let me just call out people, and then we'll see. So it is going to be random. It's going to be random, and we called at the end. Always. Yes. My government. Today, modu labour last ni 4 crores ka mam jai putra mani. Main meko rey pura kare mala jaisa. Ekay pura. Kar meko ni yoga akku akku ekay pura tulayin chale. Main kar meko shaga matriya jab thana. Kani simplification, rationalisation, and amalgamation of this labour laws. Amalgamating these 43 labor laws into 4 codes for rationalizing and simplifying. Deentlo ippudu first code is code on wages. Second code is code on industrial relation. Third code on social security. Fourth is code on health, safety, working conditions. మీరు ఇప్పుడు చెప్పిన అన్ని కూడా మీరు చెప్పిన అన్నిటి కూడా ఇవన్నీ కూడా ఇందులో సమాధానం ఉందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. నేను చాలా విషయాలు చెప్పాను, నేను నోట్ కూడా చేస్తున్నాను. లాస్ట్లో నేను అది ఒకసారి రిపీట్ చేస్తాను. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలతో పాటు ప్రధానమంత్రి గారు ఒక 2 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి ఉమెన్ వర్క్ ఫోర్స్ కోసము ప్రధానంగా వారు 6,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఈ గవర్నమెంట్ అపారల్ సెంటర్కి ఇచ్చి 1 కోటి మంది మహిళలకు అందులో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని కొత్త ప్యాకేజ్ ప్రధానమంత్రి గారు లాస్ట్ మంత్లో ఇచ్చారు. 6,000 కోట్ల రూపాయలు 6,000 crores అలాగే ఈ మా ఏదైతే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన ఎవరైతే కొత్త ఉద్యోగులను మీరు ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో మీకు ఆ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయర్కు ఆ ఉద్యోగస్తుని యొక్క ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ 8.33% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది. ఇట్ ఫెసిలిటేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ క్రెచీస్ వేర్ ఎవర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఫ్యాక్టరీస్ దేర్ మినిమం నంబర్ 50 ఇస్ దేర్ షుడ్ బి ఏ క్రెచీ.